మూడు రాజధానుల అంశానికి సంబంధించి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ముందున్న మూడు ఆప్షన్లు ఏంటి అనే దాని మీద ఇప్పుడు ఒక చర్చ. అయితే అసలు ఆ మూడు ఆప్షన్లు ఏంటి, మూడు ఆప్షన్లో ఏది ఎంచుకోబోతున్నారు, ఏ రకంగా సెలెక్ట్ కమిటీకి ఆల్రెడీ వెళ్ళిపోయిన బిల్లుకు సంబంధించి ఇప్పుడు ఏ నిర్ణయం తీసుకుంటే త్వరితగతిన మూడు రాజధానులు ఏర్పాటు జరుగుతుంది అనే దాని మీదే ఇప్పుడు ప్రధానంగా జరుగుతున్న చర్చ. అయితే అసలు ఇది సాధ్యమా అసాధ్యమా అనే విషయం కూడా ఇక్కడ ఆలోచించాలి. దానికంటే ముందు ఈ మూడు ఆప్షన్లు ఏంటనేది చూస్తే సాధ్యాసాధ్యాలు ఏంటనేది కూడా ఒక డెసిషన్ తీసుకోవచ్చు. ఒకటి ప్రధానంగా ఆర్డినెన్స్ తీసుకురావడం, మూడు దాంట్లో కూడా మూడు ఆప్షన్స్లో కూడా ఒకటి ఆర్డినెన్స్ తీసుకురావడం, రెండోది శాసనమండలిని రద్దు చేయడం, ఇక మూడోది సెలెక్ట్ కమిటీకి ఆల్రెడీ వెళ్ళిపోయింది కాబట్టి వచ్చేదాకా వేచి ఉండడం. ఈ మూడు ఆప్షన్స్ తప్ప వేరే ఆప్షన్ ఏమీ లేదు. అయితే ఈ మూడు ఆప్షన్లో నష్టాలేంటి లాభాలేంటి, ఒకవేళ డేర్ చేసి కనుక ముందుకు వెళ్తే ఏం జరుగుద్ది అనేది ఒకసారి చూసుకుంటే కనుక ఫస్ట్ ఆర్డినెన్స్ పంపించడం అనేది, ఆర్డినెన్స్ తీసుకురావడం అనేది అంత ఆషామాషి వ్యవహారం ఏం కాదు. ఎందుకంటే శాసన మండలిని ప్రోరోగ్ చేసేసి మూడు రాజధానులపైన ఆర్డినెన్స్ తీసుకురావాలి అనేది జగన్ సర్కారు మొదటి ప్లాన్ అనేది మనకు అందుతున్న సమాచారం. ఒకవేళ నిజంగా అది మొదటి ప్లాన్ అని అనుకుంటే కనుక ఆ బిల్లును సజీవంగా ఉంచడం అనేది కొంచెం కష్టంగా ఉంటుంది అనేది రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం. ఇదే టైంలో సజీవంగా ఉంచడం ఒక ఇబ్బంది అయితే న్యాయపరమైన చిక్కులు కూడా ఎదుర్కోవాల్సి వస్తుంది. అంటే న్యాయపరమైన రిస్కులు చిక్కులు ఎదుర్కోవాల్సి వచ్చినప్పుడు మరి ప్రభుత్వం అంత రిస్క్ చేస్తుందా లేదా అనేది అక్కడ ఆలోచించాల్సిన విషయం. అప్పుడే ఆర్డినెన్స్ తీసుకురావడం అనేది జరుగుతుంది, లేదంటే ఆ ఆప్షన్ అనేది కొంచెం ఇబ్బందికరమైన పరిస్థితి. ఇక రెండోది నేను ఆల్రెడీ ఒక వీడియోలో చెప్పాను, శాసన మండలిని పూర్తిగా రద్దు చేయడం అనేది. ఎందుకంటే శాసన మండలి, ఎందుకంటే 151 మంది శాసనసభ్యులతో ఆల్రెడీ అసెంబ్లీలో వైఎస్ఆర్సిపి ప్రభుత్వానికి ఒక బలం ఉంది కాబట్టి ఖచ్చితంగా శాసన మండలిలో మాత్రం బలం లేకపోవడంతో బిల్ అయితే పాస్ చేయించుకోలేకపోతుంది జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం. ఇదే టైంలో మండలిని రద్దు చేస్తే బెటర్ అనే ఒక ఆలోచనలు మాత్రం వైసీపీకి ఒక వచ్చినట్టు తెలుస్తుంది. ఆ వైసీపీ ఇప్పుడు మండలిని రద్దు చేస్తే ఏం జరుగుద్ది అనే అంశాన్ని తెర మీద తీసుకొచ్చింది. అయితే మండలి రద్దు అనేది కంప్లీట్గా కేంద్రం పరిధిలోని అంశం, కేంద్రం పరిధిలో ఉంటుంది అది. వీళ్ళు ఇమీడియట్గా రద్దు చేసేద్దామంటే కుదరదు. వీళ్ళు ఒక తీర్మానం చేసి దాన్ని పైకి పంపించాలి, మళ్ళీ దాని మీద పార్లమెంట్లో చర్చ జరగాలి అదంతా. ఇప్పుడు వీళ్ళు మండలి రద్దు చేస్తే ఇమీడియట్గా పార్లమెంట్ సమావేశాలు ఏర్పాటు చేసి దాని మీద చర్చ జరుగుతుందా అంటే అది కూడా టైం ప్రాసెస్, ఇమీడియట్గా జరిగేది అయితే కాదు. సో మండలి రద్దు అనేది పూర్తిగా కేంద్రం పరిధిలోని అంశం కాబట్టి రద్దు ఎంత లేదన్నా దాదాపు ఒక ఏడాది సమయం అయితే ఖచ్చితంగా పడుద్ది. ఆ ఏడాది సమయం వెయిట్ చేసి తర్వాత ఏం జరుగుద్దు, ఏంటి అంత టైం ప్రాసెస్ చేస్తారా ఏంటి అనేది ఈ రెండో ఆప్షన్, జగన్ గారి ముందున్న రెండో ఆప్షన్. ఇక మూడోది సెలెక్ట్ కమిటీకి పంపడం. సెలెక్ట్ కమిటీకి పంపడం అంటే ఆల్రెడీ చిట్ట చివరగా సెలెక్ట్ కమిటీ రిపోర్ట్ వచ్చే వరకు కూడా ప్రభుత్వం వేచి చూడాలి. అది మూడు నెలలు అవ్వచ్చు, లేదంటే యనమల రామకృష్ణ గారు చెప్పినట్టు ఒకవేళ ప్రజాభిప్రాయం అనేది తీసుకుంటే కనుక మళ్ళీ ఒక నెల ఎక్స్టెన్షన్ చేయొచ్చు, ఏదైనా జరగచ్చు. కాకపోతే కమిటీ ఆ ప్రజా వచ్చే వరకు, అంటే సెలెక్ట్ కమిటీ నివేదిక వచ్చే వరకు మాత్రం ఖచ్చితంగా వెయిట్ చేయాలి. అది మూడు నెలలు లేదంటే నాలుగు నెలలు అవుతుంది. ఒకవేళ రిపోర్ట్ వచ్చాక మళ్ళీ అసెంబ్లీకి బిల్లు వస్తుంది, ఎందుకంటే ఖచ్చితంగా రిపోర్ట్ నెగిటివ్గానే వస్తుంది, సభ్యుల సంఖ్య ఎక్కువ ఉంది కాబట్టి మళ్ళీ వీళ్ళు బిల్లు పెట్టాలి. బిల్లు పెట్టినప్పుడు ఖచ్చితంగా వాళ్ళు పాస్ చేయాలి కాబట్టి అది జరుగుద్ది. కాకపోతే వెయిట్ చేయడం తప్ప ఏం చేయలేరు ఇమీడియట్గా. సో మూడు ఆప్షన్ల మీద ఆల్రెడీ జగన్ గారి ప్రభుత్వం కొంతమంది సీనియర్ న్యాయ నిపుణులతో ఆల్రెడీ చర్చించడం కూడా జరిగింది. మూడు రాజధానులకు సంబంధించి వెనక్కి తగ్గే ఉద్దేశంలో అయితే ప్రభుత్వం లేదు, ఎట్టి పరిస్థితుల్లో ముందుకు వెళ్ళాలని అనుకుంటుంది. కాకపోతే ఆర్డినెన్స్ తీసుకురావడమా, లేదంటే మండలం రద్దు చేయడమా, మండలం రద్దు చేసి ఏడాది వెయిట్ చేయడమా, లేదంటే సెలెక్ట్ కమిటీకి ఆల్రెడీ వెళ్ళిపోయింది కాబట్టి సెలెక్ట్ కమిటీ రిపోర్ట్ వచ్చే వరకు వెయిట్ చేసి మళ్ళీ బిల్లును పాస్ చేసి మళ్ళీ ఆమోదించుకోవడమా, ఏం జరుగుద్ది అనేది ఇప్పుడు ఒక ఉత్కంఠభరితమైన అంశం. కాకపోతే ఏం జరిగినా ఏం జరగకపోయినా ఈ మూడు ఆప్షన్స్లో ఏది ఎంచుకున్నా సరే ఎంచుకోకపోయినా ఒక ఆరు నెలల పాటు అయితే ఖచ్చితంగా ఈ మూడు రాజధానుల అంశం మీద ఒక క్లారిటీ వస్తుందా లేదా అనడానికి ఖచ్చితంగా ఆరు నెలలు అయితే టైం పడుతుంది అనేది పలువురు రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం. చూద్దాం మరి దీనికి సంబంధించి జగన్ గారు ఎలా ముందుకు వెళ్తారు అనేది. మీరెక్కడున్నా ఏం చేస్తున్నా ప్రపంచంలో ఏం జరుగుతుందనేది ఇప్పుడు మీకు పెట్టలోకి తెచ్చేసింది వన్లైన్ యాప్. పొలిటికల్, మూవీస్, రాశి ఫలాలు, ఆరోగ్య సలహాలు, సీరియల్స్ విశేషాలు, ఇలా ఒకటేమిటి బోలెడన్ని విశేషాలను మినిట్ టు మినిట్ మీకు అందిస్తుంది వన్లైన్ యాప్.
సో లేట్ ఎందుకు? డిస్క్రిప్షన్ లో ఉన్న లింక్ ద్వారా వన్ లైన్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి. వన్ లైన్, ఇట్స్ ఫర్ ఎవ్రీవన్.